నమస్తే దోస్తులు, మనకి సుమన్ టీవీ నుంచి అయితే ఇంటర్వ్యూ అయితే వచ్చింది. నేను రాకేష్ అయితే వెళ్తున్నాం, చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. మనకి ఆదర్శ్ స్టూడియో ఐడమ్ ఉంది కదా, లాస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, దీని బ్యాక్ సైడ్ సుమన్ టీవీ ఉంటుంది. అన్న మనకు మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, అన్న పేరు పవన్, అన్న మెసేజ్ చేసి ఇట్లా సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటా వచ్చాయని చెప్పాను. సరే అని చెప్పేసి నేను రాకేష్ వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక మేబీ 2-2:30 లోపు అక్కడ రీచ్ అయిపోయి అక్కడ ఇంటర్వ్యూ ఎత్తి చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఓకేనా? ఇది జస్ట్ ఏదో ఇంట్రో లెక్క, జస్ట్ నా వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటా, బట్ నా ఇంటర్వ్యూ మొత్తం సుమన్ టీవీలో అయితే వస్తుంది. మేబీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, బట్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతా. మీరు మాత్రం మర్చిపోకుండా నా ఛానల్ అయితే విజిట్ చేయండి. ఓకే, ఇలా 3 డేస్ వరకు పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఫుల్ రష్ ఉందో చూడండి. ఏ బంక్లో చూసినా ఫుల్ క్రౌడ్. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ కోసం అని చెప్పి నేను రాకేష్ పోతున్నాను. మా దరిద్రం ఏంటంటే పెట్రోల్ లేడా లేదన్నమాట, అది మా దరిద్రం. ఇప్పుడు పెట్రోల్ వస్తారు. ఇంకోటి రేటింగ్ వలన మనీ రావు. రేటింగ్ వల్ల మనీ రాదన్న, బట్ మనకి తీసుకోవాలి అసలు కాలేజ్ అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ స్టాండ్ కెమెరా నాకంతా ఓకే, కానీ స్విగ్గీ చేస్తున్నావు. ఇప్పుడే స్విగ్గీ పోయిన చెప్పుకోవడానికి ఏమైంది అంటే నార్మల్ నేను చెప్పుకుంటాను. అంటే మొన్న ఇంటర్వ్యూలో ఏదో ఉన్నాం, నా జాబ్ చెప్పారు, నేను తర్వాత ఆ వీడియో చూసాను. అయితే ఏంటంటే ఇప్పుడు బయట చెప్పుకోవడం కొంతమంది స్విగ్గీ చేస్తున్నాము, నువ్వు స్విగ్గీ చేసుకుంటా మీ ఫ్యామిలీ వాళ్ళు అడగారా, మీ ఫ్రెండ్స్ అడగారు, చీపు దాంట్లో చేస్తావు అంటే వాళ్ళు చెప్తారు పైసలు మనం దాంట్లో. అంటే నార్మల్గా మొన్న తను కోట్ వేసుకొని ఉన్నాం సంస్థ, నేను ఒక ఫోన్ తీసుకోవాలి చిన్న ఫోను. సో అని చెప్తే వాడు ఏమన్నాడు, ఒక 1 వీక్ కాదు జాబ్ ఇంట్లో చెప్పే వచ్చాము. ఇంట్లో చెప్పినా ఇంట్లో ఏంటంటే వాళ్ళని తెలిసి ఎప్పుడు ఉండలేరు అమ్మ వాళ్ళని. సో నేను వాళ్ళకి ఫోర్స్ చేసిన, నేను పోతా నాకు ఫోన్ కావాలి, హైదరాబాద్ పోయి ఫోన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక 500 రూపీస్ తీసుకున్నాను. 500 రూపీస్ తీసుకుని అది కూడా మా అమ్మ వేరే దగ్గర తీసుకొని ఇచ్చింది. యాక్చువల్ ఆఫీస్ బైక్ ఉంటే ఆఫీస్ బైక్ లేకుండే 3 డేస్ చాయ్ షాప్లో చేసి ఇక మొత్తం నాకు ఎట్లా అనిపించింది, కాలు మొత్తం పలుగుతున్నాయి, ఆ గ్లాసులు అడుగుతూ ఇబ్బంది అనిపించి మా ఫ్రెండ్ అని చెప్పిన. అట్లా ఒక 1 వీక్ మొత్తం సర్చ్ చేసినాం అనమాట, ఇట్లా లాస్ట్ ఒక స్టార్ట్ చేద్దామని. సో అది ఏమైందంటే ఇక ఎందుకులే హైదరాబాద్లో ఉన్నాం కదా, ఇక్కడనే సార్ వాళ్ళకి రిపేర్ చేసి ఈమె కాలేజ్ చేద్దామని చెప్పి ఫస్ట్ రిపేర్ చేసిన ఒక 1-2 వీక్స్ వరకు రిపేర్ చేసిన. వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, తర్వాత పెద్ద సార్కి అడిగితే సార్ యాక్సెప్ట్ చేసిండు. అయితే మార్నింగ్ 7 to 3 వరకు కాలేజ్ ఉంటుండే. మార్నింగ్ మొత్తం ఆఫీస్ మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం సెటప్ అందుకోసం ఓపెన్ డిగ్రీ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? 2 ఇయర్స్ అవ్వగా చేసుకోవాలండి. అమ్మాయిని చదివిస్తాం, ఇంకా చదివిస్తాం, చదివిస్తాను అందుకోసం కదా. నాకు ఆమెకి ఏంటంటే కొంచెం స్టడీ పరంగా క్లేవర్, సో ఆమెకి చదివిస్తామని. ఇప్పుడే సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నేను రాకేష్ అయితే వచ్చినాం ఇద్దరము. సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఐడియా లేదు, బట్ రిలీజ్ అయితే అవుతుంది. పక్కా మర్చిపోకుండా సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయితే చూడండి. సో ఇంటర్వ్యూ మాత్రం సక్సెస్ఫుల్లీ కంప్లీట్, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది మనకి ఇంటర్వ్యూ. అన్న వాళ్ళు మెసేజ్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ ఉంది సుమన్ టీవీ నుంచి అని చెప్పారు. సో సుమన్ టీవీకి వచ్చేసి నేను రాకేష్ వచ్చినాం. ఇక్కడ మన జూబ్లీన్ సెట్ పోస్ట్ దగ్గర మన ఆదాం ఛానల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ సుమన్ టీవీ ఉంది. ఇంకోటి ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ తీసింది మన రాకేష్, చిన్న చిన్న వీడియోలు తీసిండు చూసాము, అవి కూడా నేను యాడ్ చేస్తా చూడండి. అండ్ ఇది నా జస్ట్ నా వీడియో, అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పేసి జస్ట్ వీడియో, బట్ ఫుల్ వీడియో వచ్చి సుమన్ టీవీలో వస్తుంది. మర్చిపోకుండా ఇవి నార్మల్గా ఎట్లా సపోర్ట్ చేస్తారు దీన్ని కూడా అట్లా సపోర్ట్ చేయండి. అర్థం కాలేదు, కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, దాంట్లో వాళ్ళు పెట్టాగానే ఇంటర్వ్యూ కమ్యూనిటీ పోస్ట్లో పెడతా. ఓకే.